దొంగను తేలుకుడితే ఏం చేస్తాడండి? గట్టిగా అరవలేడు, కానీ మీకు అరిస్తే దొరికిపోతాడు. ఈ పరిస్థితిలో ఆ దొంగ ఏం చేస్తాడు? సరిగ్గా ఇవాళ ఈరాన్ పరిస్థితి కూడా అదే. అక్టోబర్ 1వ తారీఖు వీళ్ళు ఇజ్రాయెల్ మీద భీకరమైన దాడులు చేశారు. అంటే వాళ్ళ దగ్గర ఉండే మీకు ఈ బాలిస్టిక్ మిసైల్స్ని అంతా కూడా ఇజ్రాయెల్ మీద ప్రయోగించి, ఇంకా మా దగ్గర 1500 బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, వీటిని మీ మీద వాడేమో అంటే ఇజ్రాయెల్ అనబడే దేశమే ఉండదు అని చెప్పి ఒక గట్టి హెచ్చరిక ఈరాన్ వాళ్ళు ఇచ్చారు. సో ఇదంతా చూసిన ఇజ్రాయెల్ ఏం చేసింది? మళ్ళీ అక్టోబర్ 26వ తారీఖు ప్రతీకార దాడులు అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు ఈరాన్ మీద చాలా చాలా పెద్ద లెవెల్లో దాడులు చేశారు. కానీ ఇదంతా ఏంటి, చాలా సైలెంట్గా జరిగినట్టుగా. 140 యుద్ధ విమానాలను వాడాము, కానీ ఎక్కడ చడి చప్పుడు లేదు అన్నట్టుగా ఇజ్రాయెల్ వాళ్ళు మాట్లాడారు. ఈరాన్ వాళ్ళు కూడా ఏమన్నారు, ఏదోనండి వాళ్ళు వచ్చారు, అటాక్స్ చేశారు, పెద్ద డ్యామేజ్ ఏం జరగలేదు మాకు, మా దగ్గర చాలా శక్తివంతమైన ఎయిర్ అటాక్ సిస్టమ్స్ ఉన్నాయి అని చెప్పి ఈరాన్ వాళ్ళు కూడా చెప్పారు. కానీ ఇవాళ చూశారు అంటే వార్తలు ఏమిటి, ఈరాన్ యొక్క అణుశక్తి కేంద్రాల పైన కూడా ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేశారు. మరి ఇది అప్పుడే చెప్పొచ్చు కదండి, అంటే అమెరికాలో ఎలక్షన్స్, మీకు జో బైడెన్ గారు ఏమన్నారు, ఇదిగో మా దేశంలో ఎన్నికలు జరగబోతున్నాయి, నువ్వు పొరపాటుగా కూడా ఈరాన్లో ఉండే న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు చెయ్యకూడదు, చేశావా, మేము అస్సలు ఒప్పుకోము, నీ మీద చర్యలు ఉంటాయని బెంజమిన్ నెతన్యాహుకి జో బైడెన్ గారు డైరెక్ట్గా ఒక వార్నింగ్ ఇచ్చారు. మరి బెంజమిన్ నెతన్యాహు ఏమైనా తగ్గే వ్యక్తేనా? ఎవరైనా చెప్తే అతను వింటాడా? సమస్యే లేదు. సో దాడులు అయితే జరిగాయి, కానీ అందరూ కూడా కామ్గా ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకండి ఇలాంటి వార్తలు, అంటే ఎలక్షన్స్ అయిపోయాయి కదా, డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చేసారు, ఇప్పుడు జో బైడెన్ గారు బెంజమిన్ నెతన్యాహుకి ఫోన్ చేసి ఏమయ్యా అని అప్పుడే చెప్పాను కదా ఇలాంటి దాడులు చేయకూడదని, ఇప్పుడు ఎందుకు చేసావు అంటే, అయ్యా మీ ఇన్నింగ్స్ అయిపోయింది, సో మీరు ప్రశాంతంగా చర్చ్ సర్వీస్ చేసుకుంటే బాగుంటుంది అన్నారు కదా, వెళ్ళండి ఆ పనులు ఏవో చూసుకోండి, మేము ఇక్కడ ఈరాన్ని ఏం చెయ్యాలో, అంటే మేము అన్నప్పుడు నేను డొనాల్డ్ ట్రంప్ గారు కలిసి ఈరాన్ని ఏం చెయ్యాలో మేము చూసుకుంటాము, మీరు చర్చ్ సర్వీస్కి వెళ్ళిపోండి అని చెప్పి జో బైడెన్ గారికి చల్లగా ఈయన ఒక మెసేజ్ ఇస్తాడు. మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు పూర్తిగా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా అంటే, ఎలక్షన్ క్యాంపెయిన్లోనే ఆయన మాట్లాడుతున్నాడు, ఏంటి ముందు మీరు ఈరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ను కొట్టండి, తర్వాత సంగతి తర్వాత, వాళ్ళు ఇలాగ అణు అస్త్రాలను కలిగి ఉండడము ప్రపంచానికి మంచిది కాదు, వాటిని మనం డిస్ట్రాయ్ చేసే తీరాలి, ఇందుకే నేను కాసిం సులైమానీని కూడా లేపేశాను కదా, సో నా వైపు నుంచి మీకు గ్రీన్ సిగ్నల్ ఉంది, ఒకవేళ నేను అమెరికా అధ్యక్షుడైతే ఈరాన్లో ఎక్కడా కూడా అణుశక్తి కేంద్రాలు ఉండకూడదు. అణుశక్తి కేంద్రాలు ఉంటే ఏంటండి, అణు అస్త్రాలు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు మెల్లగా ఏం చెప్తున్నారు అంటే, అధ్యక్ష మీరు ఎలాగో వస్తారని మాకు తెలుసు, మీరు మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో మాకు తెలుసు, దానికి ముందే మేము ఈరాన్ మీదకి వెళ్ళాము, వాళ్ళ పార్షిన్ మిలిటరీ కాంప్లెక్స్ అని అంటారు, ఈ పార్షిన్ మిలిటరీ కాంప్లెక్స్ మీద చాలా పెద్ద లెవెల్లో దాడులు చేశాము, వాళ్ళ వద్ద ఉండే అణు అస్త్రాలు అంటే ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ అని అంటారండి, చాలా చాలా అడ్వాన్స్డ్ న్యూక్లియర్ వెపన్స్, టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటాం చూసారా, వాటిని ఈరాన్ వాళ్ళు కలిగి ఉన్నారు. ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని అంటారు, వాళ్ళు ప్రతి ఒక్క దేశము వద్ద ఎలాంటి అణు అస్త్రాలు ఉన్నాయి, ఎలాంటి అణుశక్తి కేంద్రాలు ఉన్నాయి రెగ్యులర్ బేసిస్లో వచ్చి వాళ్ళు పర్యవేక్షిస్తారు, సూపర్వైజ్ చేస్తారు, ఎవరైనా ఈ చట్టాలను ఉల్లంఘిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అలాంటిది వీళ్ళు టైం టు టైం ఈరాన్ వస్తూ ఉంటారండి, వీళ్ళ నిపుణులు వస్తూ ఉంటారు. అప్పుడు ఈరాన్ ఏం చేస్తుంది, వీటిని అంతా కూడా పెద్ద పెద్ద టనల్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ టనల్స్, వాటిలోకి తీసుకువెళ్ళి దాచిపెట్టి, రండి రండి చూసుకోండి, మా వద్ద అణుశక్తి కేంద్రాలు ఉన్నాయి, మేము ఎలక్ట్రిసిటీ కోసము ఎనర్జీ కోసమే వీటిని వాడతాము, మా వద్ద ఎటువంటి న్యూక్లియర్ వెపన్స్ లేవు, మా మతంలో ఇది హరాము, ఒక మాస్ డిస్ట్రక్షన్ ఆయుధాలు మేము పెట్టుకోకూడదు అని చెప్పి క్లియర్గా చెప్పేస్తారు.
సో వీళ్ళంతా కూడా చూసుకుంటారు. మరి అప్పుడేదో ఒక న్యూక్లియర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు కదండి, అంటే అది అయిపోయిందండి, క్లోజ్ చేసేస్తాం. కావాలంటే చూడండి, మొత్తం సిమెంట్ పూసి మేము భూగర్భంలో కలిపేసాము అని చెప్పి ఇరాన్ వాళ్ళు చెప్తారు. కాబట్టి ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళకి ఇది ఎంత గొప్ప అవకాశం అంటే, గాడ్స్ గిఫ్ట్. బెంజమిన్ నాదన్యాహు పదే పదే వాడే మాట ఏంటి, గాడ్స్ గిఫ్ట్. ఈ గాడ్స్ గిఫ్ట్ ప్రకారము మోసాదు వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ డేటా ప్రకారము ఎక్కడెక్కడ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడ వాళ్ళు ఎలాంటి ఆయుధాలు తయారు చేస్తారు, రేపు ఇజ్రాయెల్ మీద వాడడానికి వాళ్ళు ఎక్కడ ఆ వార్ ప్రిపేర్నెస్తో ఉన్నారు, ఈ డేటా అంతా కలెక్ట్ చేసి నేరుగా వాళ్ళ మీదకి వెళ్ళి వీళ్ళు దాడులు చేశారు, సైలెంట్గా చేశారు. ఎందుకు, అమెరికా వాడు ఒప్పుకోవట్లేదు, జో బైడెన్ గారు కుదరదు అన్నారు. కాబట్టి అటాక్స్ చేసేసి వెనక్కి వచ్చేసారు. వచ్చేసి ఇంకో రెండేళ్ల పాటు ఇరాన్ మాతో యుద్ధము చేసే ఆ సీనే లేదు. ఎందుకు అంటే ఏం జవాబు లేదు. ఏ లేదండి, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి చూసారా, రష్యా వాళ్ళు ఇచ్చిన S-300 ని కూడా మేము ధ్వంసము చేశాము. కాబట్టి ఇరాన్ ఇవాళ ఎసెన్షియలీ నేకెడ్, వాళ్లను కాపాడడానికి ఎటువంటి ఒక వ్యవస్థ లేదు. మేము ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఇరాన్ మీద దాడులు చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయోటుల్లా ఖామాని ఇవాళ వచ్చిన వార్తలో ఆయన సీరియస్లీ ఇల్లని ఒక వీడియోలో మాట్లాడారు. ఇవాళ ఆయన కోమాలో ఉన్నారండి, లేచే పరిస్థితి కూడా లేదు అని చెప్పి వార్తలు. ఇంతవరకు కన్ఫర్మేషన్ లేదండి, ఇది ఒక టాప్ సీక్రెట్ లాగా ఉంది. కానీ వాళ్ళ అబ్బాయికి పూర్తి బాధ్యతలను అప్పచెప్పారు, ఆయనకి అనారోగ్యం అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏంటి, ఇజ్రాయెల్ ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్ళి ఇరాన్ మీద దాడులు చేసినా వాళ్ళ వైపు నుంచి ఎటువంటి ప్రతీకార చర్య ఉండకపోవచ్చు. ఎందుకు, వాళ్ళ కమాండర్లు లేరు, వాళ్ళ ప్రాక్సీస్ ఒకవైపు హిజ్బుల్లా, ఇంకొక వైపు హమాస్, ఇంకొక వైపు హూదీస్, వీళ్ళు ఎవరు కూడా, వీళ్ళ కమాండర్లు ఎవరు కూడా ఇవాళ ప్రాణాలతో లేరు. ఆ లెవెల్లో ఇజ్రాయెల్ వాళ్ళు ప్లాన్ చేశారు. సో ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటి, ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ కూడా ఎక్కడెక్కడున్నాయో క్లియర్గా వీళ్ళకి తెలుసు. సో ఆ విమానంలో వెళుతున్నప్పుడు వీడియో తీశారు, ఫలానా దగ్గర పార్షిన్ మిలిటరీ కాంప్లెక్స్ ఉంది, సో ఇందులో ఆయుధాలు కాదు అణు అస్త్రాలు కూడా ఉన్నాయి, పదండి కొడదాము అన్నారు, కొట్టారు, పూర్తిగా ధ్వంసము చేశారు. ఆ వీడియోను కూడా వీళ్ళు రికార్డ్ చేశారు. సో అమెరికా ఎలక్షన్స్ అయిపోయాయి, జో బైడెన్ గారు ఇంటికి వెళ్ళిపోయారు, డొనాల్డ్ ట్రంప్ గారు ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ఈ టైంలో మెల్లిమెల్లిగా మేము ఏం చేశాము, ఇరాన్ విషయంలో మా ప్రతీకారం ఎలా ఉండింది చూడండి అని చెప్పి ఇవాళ వీడియోస్ ఒకదాని తరువాత ఒకటి విడుదల చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇరాన్ ఏం చెయ్యగలదు అంటే, వాళ్ళ సుప్రీం లీడరే అనారోగ్యంలో ఉన్నారు కదండి, సో ఆయన లేచే పరిస్థితి కూడా లేదు కదా అంటున్నారు. మరి ఇజ్రాయెల్ ఎంత ఒక ప్లానింగ్తో చూడండి, 140 యుద్ధ విమానాలు అన్నారు, మేము వాళ్ళ మీద అటాక్స్ చేశామన్నారు, ఎలా చేశాము అనే వివరాలను ఎక్కడా కూడా మాట్లాడలేదండి. ఇవాళ ఆల్మోస్ట్ 20 డేస్ తరువాత ఇప్పుడు చెప్తున్నారు, మేము ఎలా చేశాము, ఏం చేశాము, ఎక్కడెక్కడ అంటే, నేను మాట్లాడేది ఒకే ఒక మిలిటరీ కాంప్లెక్స్ అండి, కానీ ఇలాగ 4 నుంచి 5 న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఉండే సైట్స్, వాటి మీద ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేసినట్టుగా డొనాల్డ్ ట్రంప్ గారు ఏమంటారు, సబాష్, సూపర్ గా చేసాం అంటారు. కానీ మరి ఇజ్రాయెల్ వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారము ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ ని ఇలా ధ్వంసము చేయడము చాలా పెద్ద వార్త. మరి దీని విషయంలో అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు చేసింది కరెక్ట్ అంటారా తప్పు అంటారా, మరి ఇప్పుడు ఇరాన్ ఏం చెయ్యబోతుంది, ఇదే యావత్ ప్రపంచం ఆలోచించే ఒక విషయము. మరి దీని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్ లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.